నమస్తే ఎక్కువ మంది పిల్లల్ని కనండి ఎక్కువ లాభం పొందండి అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంతేకాదు ఎక్కువ మంది పిల్లలను కన్న వారికి ప్రభుత్వం నుంచి ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తామని కూడా ఆయన హామీ ఇస్తున్నారు ఆయన ఏమన్నారో ఒకసారి విందాం ఇద్దరు కంటే పైన ఉంటేనే మీకు పోటీ కరువులు మీరు ఇప్పుడు కంటే తక్కువ పిల్లలుంటే మీరు పోటీకి అర్హత లేదు ఇదే మరిగా భవిష్యత్తులో మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటేనే ప్రభుత్వ సహాయం కూడా ఎక్కువగా ఉంటుంది చంద్రబాబే కాదు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా ఎక్కువ మందిని కనాలంటూ యువ జంటలను ప్రోత్సహిస్తున్నారు ఒక్కో జంట కనీసం పదహారు మందిని కనేలా దీవించాలని ఆయన పెద్దవాళ్ళను కోరుతున్నారు దీనికి కారణం ఏంటి జనాభా పెరిగితే అభివృద్ధి సాధ్యమవుతుందా ఒకసారి చూద్దాం ముప్పై మూడు కోట్ల జనాభా అంటే మన దేశంలో రెండు రాష్ట్రాల జనాభాతో సమానమైన అమెరికా ఇరవై ఆరు పాయింట్ ఏడు ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే సంపన్న దేశంగా ఉంది అలాగే జర్మనీ బ్రిటన్ ఫ్రాన్స్ ఆరు నుంచి ఏడు కోట్ల జనాభా ఉన్న ఒక్కో దేశం జీడిపి దాదాపు నాలుగు ట్రిలియన్ డాలర్లు ఇక అత్యధిక జనాభా ఉన్న మన దేశం కూడా మూడు పాయింట్ తొమ్మిది ట్రిలియన్ డాలర్ల జీడిపి సాధించి ఐదవ అతిపెద్ద ఎకానమీగా ఎదిగింది అంటే జనాభాకు అభివృద్ధికి సంబంధం లేదని అర్థమవుతోంది మరి ఎందుకు స్టాలిన్ చంద్రబాబు అధిక సంతానం గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం మన దేశ జనాభా నూట నలభై మూడు కోట్లు ఈ జనాభా నార్త్ సౌత్ ఇండియాలో ఎలా విస్తరించి ఉంది దానివల్ల కలుగుతున్న లాభ నష్టాలేంటో చూద్దాం దేశంలో అటు విస్తీర్ణంలో ఇటు జనాభాలో అతిపెద్ద స్టేట్స్ ఉత్తరప్రదేశ్ ఇక్కడ జనాభా ఇరవై నాలుగు కోట్లు ఆ తర్వాత బీహార్లో పదమూడు కోట్లు మధ్యప్రదేశ్లో ఎనిమిదిన్నర కోట్లు వెస్ట్ బెంగాల్లో పది కోట్లు మహారాష్ట్రలో పన్నెండు పైనే జనాభా ఉంది మిగిలిన నార్త్ స్టేట్స్లో కూడా జనసాంద్రత చాలా ఎక్కువే ఇక దక్షిణాదిన జనాభా తెలంగాణలో నాలుగు కోట్లు ఏపీలో ఐదు కోట్లు కేరళలో మూడున్నర కోట్లు కర్ణాటకలో ఏడు తమిళనాడులో ఏడున్నర కోట్లు మాత్రమే సౌత్లో ఐదు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి జనాభా ఇరవై తొమ్మిది కోట్లు మాత్రమే ఇక మిగిలిన నూట పదమూడు కోట్లు నార్త్ ఇండియాలోనే ఉంది గత యాభై ఏళ్లలో సౌత్ జనాభా ఇరవై ఆరు పాయింట్ రెండు నుంచి పంతొమ్మిది పాయింట్ ఎనిమిది శాతానికి అంటే ఆరు శాతం తగ్గిపోయింది సౌత్లో పాపులేషన్ గ్రోత్ రేట్ వన్ పర్సెంట్ అయితే నార్త్లో బర్త్ రేట్ సౌత్ ఇండియా కన్నా రెట్టింపు ఉంది ఇక ఈ జనాభా విస్తరణ ప్రభావం అటు నిధుల కేటాయింపులోనూ ఇటు రాజకీయ రంగంలోనూ ఎలా ఉంటుందో చూద్దాం మన దేశంలో రాష్ట్రాలకు నిధుల కేటాయింపు బాధ్యతను కేంద్రం నీతి ఆయోగ్కు అప్పగించింది దీనికి వాళ్ళు ఆయా రాష్ట్రాల జనాభా విస్తీర్ణం వాటి అవసరాలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు అందువల్ల అత్యధికంగా ఇరవై నాలుగు కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్కి ఎక్కువ నిధులు వెళ్తున్నాయి ఆ తర్వాత ఎక్కువ నిధులు వెళ్ళేది బీహార్ ఆ తర్వాత మధ్యప్రదేశ్ వెస్ట్ బెంగాల్ రాజస్థాన్ మహారాష్ట్ర ఇక్కడ మహారాష్ట్ర విషయం చూస్తే అభివృద్ధి ఎక్కువగానే ఉన్న జనాభా పన్నెండు కోట్ల పైచులకు ఉంది అందువల్ల ఈ రాష్ట్రానికి కూడా సెంట్రల్ ఫండ్స్ ఎక్కువగా వెళ్తున్నాయి నిధులు ఏ రాష్ట్రానికి ఎంత వెళ్తున్నాయో లెక్కలు చూద్దాం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం స్థూల జాతీయ ఉత్పత్తి జీడిపికి అందిస్తున్నది ఎనిమిది నుంచి తొమ్మిది శాతం అయితే కేంద్రం నుంచి ఆ రాష్ట్రం పొందుతున్నది పద్దెనిమిది శాతం అలాగే బీహార్ దేశ జీడిపికి కంట్రిబ్యూట్ చేసేది కేవలం మూడు నుంచి నాలుగు శాతం మాత్రమే కానీ వారికి వచ్చే నిధులు పన్నెండు శాతం అలాగే మధ్యప్రదేశ్ జీడిపికి ఇచ్చేది నాలుగు శాతం అయితే తీసుకునేది తొమ్మిది శాతం వెస్ట్ బెంగాల్ అందుకునేది ఎనిమిది శాతం దేశానికి ఇచ్చేది అందులో సగం కూడా లేదు ఇక సౌత్ విషయానికొస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దేశ జీడిపికి నాలుగు నుంచి ఐదు శాతం చొప్పున కంట్రిబ్యూట్ చేస్తున్నాయి అట్లాగే తమిళనాడు తొమ్మిది నుంచి పది శాతం కర్ణాటక ఎనిమిది నుంచి తొమ్మిది శాతం ఇస్తుంటే ఈ రాష్ట్రాలకు కేంద్రం నుంచి అందుతున్నది ఇందులో సగం మాత్రమే ఓవరాల్గా దక్షిణాది రాష్ట్రాలు దేశ జనాభాలో ఇరవై శాతం ఉంటే దేశ జీడిపికి ముప్పై ఐదు శాతం కంట్రిబ్యూట్ చేస్తున్నాయి అటు సౌత్లో తక్కువ పాపులేషన్ గ్రోత్ ఎక్కువ అభివృద్ధి ఉన్న కారణంగా కేంద్రం నుంచి అతి తక్కువ నిధులు వస్తున్నాయి ఇక్కడ పటిష్టమైన విద్యా విధానం హెల్త్ కేర్ సిస్టమ్ ఆర్థిక క్రమశిక్షణ నిపుణులైన యువశక్తి ఉన్నాయి ఇటు జనాభా పెరుగుదల రేటును తగ్గిస్తూ అటు ఆర్థిక పురోగతిని సాధిస్తున్నారు తాము ప్రణాళికాబద్ధంగా క్రమశిక్షణ దూరదృష్టితో జనాభా పెరుగుదలను కంట్రోల్ చేస్తుంటే అందుకు ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గించి శిక్షిస్తోందని దక్షిణాది రాష్ట్రాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేవలం జనాభాను ప్రాతిపదికగా తీసుకొని క్రమశిక్షణ లేని అభివృద్ధి సాధించని కొన్ని ఉత్తరాది రాష్ట్రాలకు తమ కష్టార్జితాన్ని పంచిపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ఇదే అంశం ఇప్పుడు జనాభా పెంచాలనే ప్రతిపాదనకు కారణమవుతోంది జనాభాను ప్రాతిపదికగా తీసుకోవటం వల్ల రాజకీయ రంగంలో కూడా సౌత్కి తీవ్రమైన అన్యాయం జరుగుతోంది దేశంలో ప్రస్తుతం ఉన్న లోక్సభ నియోజకవర్గాల సంఖ్య ఐదు వందల నలభై మూడు ఇందులో ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నవి నూట ఇరవై తొమ్మిది మాత్రమే ఇక మిగిలిన నాలుగు వందల పద్నాలుగు సీట్లు నార్త్లోనే ఉన్నాయి ఉత్తరప్రదేశ్ బీహార్ రెండు రాష్ట్రాల్లోనే మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు సమానమైన సీట్లు ఉన్నాయి అందుకే పాలిటిక్స్లో పెత్తనమంతా ఉత్తరాది చేతుల్లోనే ఉండిపోయింది ఇప్పటిదాకా దేశానికి పదిహేడు మంది ప్రధానులైతే సౌత్ నుంచి పివి నరసింహారావు ఒక్కరే అయ్యారు పరిస్థితి ఇలా ఉంటే డీలిమిటేషన్ పేరుతో రెండు వేల ఇరవై ఆరులో దేశంలో నియోజకవర్గాల సంఖ్యను పెంచబోతున్నారు ఈ లోక్సభ నియోజకవర్గాల పెంపునకు ప్రాతిపదిక ఏంటి మళ్ళీ జనాభాయే జనాభా పెరుగుదల రేటును తగ్గించిన దక్షిణాదికి జనాభాను పెంచుతూ పోయిన ఉత్తరాదికి మధ్య మరింత గ్యాప్ పెరగబోతోంది బీబీసీ అంచనా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనలో సీట్లు ఎనిమిది వందల యాభై ఎనిమిదికి పెరిగే ఉంది ఇందులో ఒక్క యూపీలోనే కొత్తగా అరవై మూడు సీట్లు పెరిగి మొత్తం సంఖ్య నూట నలభై మూడు అవుతుంది అలాగే బీహార్లో ఇప్పుడున్న నలభై స్థానాలకు మరొక ముప్పై తొమ్మిది జతై డెబ్బై తొమ్మిదికి పెరుగుతుంది అలాగే రాజస్థాన్లో ఇరవై ఐదు గుజరాత్లో ఇరవై ఏడు మహారాష్ట్రలో ఇరవై ఐదు సీట్లు పెరిగే అవకాశం ఉంది ఇక దక్షిణాదిలో కర్ణాటకలో కేవలం పదమూడు తమిళనాడులో పది ఆంధ్రప్రదేశ్లో ఆరు తెలంగాణలో ఆరు సీట్లు మాత్రమే పెరిగే ఛాన్స్ ఉంది కేరళలో అయితే ఒక్క సీటు కూడా పెరిగే అవకాశం లేదు దానికి కారణం అక్కడ జనాభాలో ఏమాత్రం పెరుగుదల లేదు ఈ లెక్కన దక్షిణాది రాష్ట్రాల వాయిస్కి పార్లమెంటులో ఏమాత్రం విలువ ఉండదు ఇప్పటికే నిధులన్నీ ఉత్తరాదికే దారపోస్తున్నారు డీలిమిటేషన్లో వందలాది లోక్సభ సీట్లు ఉత్తరాదికి వెళ్ళిపోతే వారి మాటే చెల్లుబాటవుతుంది పార్లమెంటులో మెజారిటీ నిర్ణయమే చట్టంగా మారుతుంది కాబట్టి దక్షిణాది ఏ చట్టాల్ని అడ్డుకోలేదు ఏ చట్టాన్ని ఆమోదింపచేసుకోలేదు కాబట్టే ఇక్కడ కూడా జనాభాను పెంచుకోగలిగితే తమ మాటకు విలువ పెరుగుతుందని న్యాయం జరుగుతుందని మన నాయకులు కోరుకుంటున్నారు చూద్దాం ఏం జరుగుతుందో చూస్తూనే ఉండండి ఆర్టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది